सर्वांतर्यामिने नमः। सर्वयोग समाहारात् ध्यान प्रस्थम विशिष्यते, ध्यानेन लभते सर्वं, तस्मात् ध्यान परो भवेत्। ध्यान प्रस्थम द्वारा योग मार्गंलो मनकु कावलसिन अंशालनु योग मार्गंलो उंडे रहस्यालनु तेलुसुकुंटुन्नाम्, तेलुसुकुने अवगाहन चेसुकुने प्रयत्नं चेस्तुन्नाम्। अयिते इंदुलो इंतवरकु जीवुडु ఎక్కడ ఉంటాడు, కుండలిని శక్తి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలిసింది. ఇప్పుడు నాడీ జ్ఞానం కూడా కావాలి మనకు. మామూలుగా ఒక వైద్యుడు తన అభ్యాసం మొదలు పెట్టడానికి ముందు ఈ శరీరం యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని అభ్యసించాల్సి వస్తుంది. అదే మాదిరిగా యోగ సాధనలో కూడా మనం యోగ మార్గంలో ప్రయాణం చేయడానికి, అభ్యాసం చేయడానికి ముందు కావాల్సిన అంశాలనే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే నాడీ స్వరూపం ఏ విధంగా ఉంటుంది, నాడీ స్వరూపంలో నాడులన్నీ ఏ విధంగా, ఏ నాడులు ఉంటాయి, ఎన్ని నాడులు ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తాయి. సహజంగా అందరూ లోకంలో మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట 72,000 నాడులు ఉంటాయని చెప్తారు. అందులో ముఖ్యమైనవి 14 ఉన్నాయి. వాటినే ఏం చెప్పారంటే మధ్యస్థ కుండలిని మాశ్రిత్య ముఖ్య నాడ్యాః చతుర్దశ భవంతి. అతి ముఖ్యమైనవి 14 నాడులు ఈ కుండలిని ఆశ్రయించే ఉంటాయి. అవే ఇడా, పింగళ, సుషుమ్న. ఈ మూడు నాడులు అందరికీ తెలుసు, సహజంగా వింటుంటారు. ఇడా, పింగళ, సుషుమ్న, సరస్వతి, వారుణి, పూష, అస్థిజిహ్వా, యశస్విని, విశ్వోదరి, కుహూశంకిని, పయస్విని, అలుంబస, గాంధారి, ఇతి నాడ్యః చతుర్దశ అని. అంటే శరీరం మధ్యలో ఉన్న కుండలిని ఆశ్రయించుకొని ఈ 14 నాడులు ఉన్నాయి. అవి మళ్ళొకసారి ఇడ, పింగళ, సుషుమ్న, సరస్వతి, వారుణి, పూష, అస్థిజిహ్వా, యశస్విని, విశ్వోదరి, కుహువు, శంఖిని, పయస్విని, అలంబుస, గాంధారి. ఇవి 14 నాడుల పేర్లు. అయితే ఈ నాడులు అంటే ఏమిటి? రక్త ట్యూబ్ అంటారు, అంటే నరాలు అంటారు సహజంగా. అంటే నరాలలో ఎప్పుడు రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఈ నాడులలో రక్త ప్రసారం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నాడులన్నీ ఏం చేస్తాయి, మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి విశేషం ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా మోక్షాన్ని ఇచ్చే నాడులు ఉన్నాయి. అంటే మనకు ముక్తిని ప్రసాదించే నాడులు రెండే రెండు ఉన్నాయి ఈ 14ంటిలో. అన్ని నాడులల్లోకెల్లా 14ే ముఖ్యమైనవని చెప్పారు. ఈ 14ంటిలో రెండు నాడులు మాత్రమే అతి ముఖ్యమైనవి, అంటే మోక్షాన్ని ప్రసాదించేవి. అవి ఏమిటంటే ఒకటి సుషుమ్న, రెండవది విశ్వోదరి. ఈ రెండు నాడులు మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అయితే ఏ విధంగా ఈ రెండు నాడులు పనిచేస్తాయి అంటే, ఇప్పుడు సుషుమ్న విశ్వ, దీనికి రెండో పేరు కూడా ఉంది, విశ్వోదరికి విశ్వధారిణి అని కూడా పేరు. విశ్వధారిణి అన్నా విశ్వోదరి అన్నా ఒక్కటే. అయితే ఈ సుషుమ్న నాడి ఎక్కడుంటుంది, ఎంతవరకు పనిచేస్తుంది, అంటే దాని ఉనికి ఎలా, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గుదానికి అంటే వెనుక భాగంలో పృష్ఠభాగం అంటారు. ఈ వీణాదండం అంటే వెన్నుముక, వెన్నుముకని వీణాదండంగా పోలుస్తారు. ఆ వెన్నుముకను ఆశ్రయించి పైకి వెళ్ళి తల మీద ఉన్న బ్రహ్మరంధ్రం దాకా వ్యాపించి ఉంటుంది ఒక్క సుషుమ్న నాడి. అంటే సుషుమ్న నాడి అతి ముఖ్యమైనది. ఇప్పుడు బాగా వినాల్సింది ఏమిటంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. మొట్టమొదలు వీణ వెన్నుముక యొక్క ప్రారంభము నుండి తలపై, తలలో ఉన్న బ్రహ్మరంధ్రం దాకా ఈ సుషుమ్న నాడి వ్యాపించి ఉంటుంది. మరి ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే కుండలి నుంచే మొదలైంది. కుండలిని ఆశ్రయించి ఉన్న నాడులే ఇవన్నీ 14 కూడా. ఆ 14ంటిలో ఈ సుషుమ్న నాడి వెన్నుముక నుంచి మొదలు పెట్టుకుంటే
బ్రహ్మరంధ్రం దాకా ఉంటుంది. అంతేకాక ఇది ఏం చేస్తుందంటే ప్రధానంగా కాలాన్ని భక్షిస్తుంది. అంటే కాలం అంటే సృష్టిలో ఉన్న కాలం వేరు, మన జీవిత కాలం వేరు. ఈ సృష్టిలో ఉన్న కాలంలో మన జీవిత కాలం ఏదైతే ఉందో ఈ జీవుడికి సంబంధించిన కాలాన్ని ఈ సుషుమ్న నాడే హరింపజేస్తూ ఉంటుంది, తగ్గిస్తూ వస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే ఒక జీవుడిలో ఒక కుండలిని శక్తికి సంబంధించిన ఒకనొక నాడి మాత్రమే మన కాలాన్ని హరింపజేస్తూ వస్తుంది. అంటే ఇప్పుడు కాలం ఎవరి చేతిలో ఉంది అంటే సుషుమ్న నాడి చేతిలో ఉంది. అంటే సుషుమ్న నాడిపై కాలం ఆధారపడి ఉంది. అంతేకాక మనం సహజంగా అంటే వీటి అన్నిటి యందు దృష్టి పెట్టక, అంటే మనం తెలుసుకోలేక, మన జీవిత కాలం సరిపోక, మన నిత్య జీవితాలు, మన వ్యవహారాలు, మన సంపాదనలు, మన కుటుంబ బాధ్యతలు, మనకుండబడే ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు ప్రాథమిక దశలో వీటి గురించి సరి అయిన అవగాహన లేక మనం ఎంతో కాలాన్ని ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. అంటే ఇప్పటికే మనకు 60 సంవత్సరాలు 58 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మనం జాగ్రత్త పడకపోతే ఇంకా మునుముందు ఎక్కువ నష్టపోయే అవకాశం, అంటే జీవితమే వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది చాలా, మన శరీరము అత్యంత పవిత్రమైంది, అతి విలువైంది కూడా. మాటిమాటికి మానవ జన్మ రావడం అత్యంత దుర్లభం కూడా. ఇది ఎన్నో జన్మల పుణ్య విశేషం చేత ఈ అవకాశం వచ్చింది. అంతేకాదు ఇలాంటి అవకాశం రావడం కూడా, తెలుసుకునే అవకాశం రావడం కూడా అనేక పూర్వజన్మ పుణ్య విశేషం చేతనే వస్తుంది. అంటే సామాన్యులకు కూడా అవగాహన చేసుకునే అవకాశం మనకిప్పుడు లభించింది. ఒకప్పుడు మనకి గ్రంథాలు ఉండేవి కావు, సంస్కృతం వచ్చేది కాదు, మనం వాటిని అవగాహన చేసుకునే వాళ్ళం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా అనుభవించే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మనకి అన్ని విధాల అవకాశం, తెలుసుకునే అవకాశం ఉంది, అవగాహన చేసుకునే శక్తి కూడా ఉంది, ఇక అనుభవజ్ఞుల సమక్షంలో ఆచరించే అభ్యాసం చేసుకునే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం అభ్యాసానికి అవకాశం ఇవ్వాలి. అంటే ఇట్లాంటి విలువైన విషయాలు మనకు తెలిస్తే మనం అభ్యాసం సులభంగా జరుగుతుంది. అభ్యాసమే చాలా కీలకమైంది. అభ్యాసంలో మళ్ళీ సంశయాలు ఉండడానికి వీల్లేదు. కనుక సంశయాలు లేకుండా ఉండాలంటే మనం క్షుణ్ణంగా అవగాహన కావాలి. అవగాహన కావాలంటే తప్పనిసరి వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఇప్పుడు మనకు అత్యంత సులభమైన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఉపయోగం చాలా ఉంది. దీన్ని మనం 10 నిమిషాలు సద్వినియోగపరచుకుంటే మనకు ఎంతో అమూల్యమైన విషయాలు తెలుస్తున్నాయి. ఎన్నో రోజులు కష్టపడి గ్రంథాలు చదవవలసిన పని లేదు. ఒకవేళ గ్రంథాలు చదివినా దాన్ని అవగాహన చేసుకుని సందేహాలైనమైనా ఉంటే తీర్చేవాళ్ళు దొరకడం కూడా కష్టం. అలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా మనం ఈ విషయాలను సూటిగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతవరకు అవగాహన అయిన వాటిలో విషయాల్లో మనకు సందేహాలకు తావే లేదు. మనం విశ్వసించినట్టయితే విషయాలన్నీ సంపూర్ణంగా అవగాహన అయినట్లే. ఇందులో ఏమాత్రం మనం సంకోచపడాల్సిన పని లేదు, అనుమానపడాల్సిన పని లేదు. ఇంకా ముందు తెలుసుకోవాల్సిన విషయాలలో ఈ నాడుల విశేషం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఆ నాడుల విశేషం తెలిసినట్టయితే తరువాత మనకి ఈ జరగబోయే మిగతా నాడుల యొక్క ప్రభావము, వాటి యొక్క ఫలితము తెలుస్తాయి. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.